రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పదోన్నతులకు సర్వీస్ నిబంధనలు మినహాయింపులు ఇవ్వటం పాత విధానమే. పట్టణ ప్రణాళిక సాంకేతిక అధికారులకు పదోన్నతుల విషయంలో సర్వీస్ నిబంధనలు మినహాయించడం కొత్తగా వచ్చిన విధానం కాదని, ఇది వరకు ఇలాంటి మినహాయింపులు ఇవ్వటంతో అసోసియేషన్ తరపున దరఖాస్తులు చేశామని పట్టణ ప్రణాళిక సాంకేతిక అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వరరావు కె హరిదాసు తెలిపారు. పట్టణ ప్రణాళికల్లో అడ్డగోలు పదోన్నతులు శీర్షికతో సోమవారం ఈనాడులో వెలువడిందన్నమాట కథనం. దానికి సంబంధించి సంఘం తరఫున కూడా సోమవారం వివరణ ఇచ్చారు. శాఖా పరంగా 30 ఏళ్ల సర్వీస్ కలిగి సహాయ సంచాలకులుగా 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారంతా కూడా ఉప సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించేందుకు సమర్థులమని విజ్ఞప్తి చేశాం. దీనిపై ప్రభుత్వం 4 ఏళ్ల సర్వీస్ మినహాయింపే ఇచ్చింది అని అయితే పేర్కొన్నారన్నమాట. సో అందువల్ల సర్వీస్ నిబంధనలు సడలింపు అనేది పాత విధానం తప్ప కొత్తగా ఎక్కడ కూడా విధానంపై అంటే విధించి మినహాయింపు తీసుకొని అక్రమంగా అయితే ఈ పదోన్నతులు అయితే పొందలేదని చెప్పారన్నమాట. సో మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.